అందరికీ నమస్కారం మన ఛానల్ కి స్వాగతం ప్రతి సంవత్సరం దేవి నవరాత్రులు వస్తున్నాయి అంటే ఎంత తొందరో అందరికీ అమ్మవారి సేవలు ఎలా చేసుకోవాలి ఎలా అలంకరణ చేయాలి ఇంకా అమ్మవారికి ఇష్టమైన పూజలు పూలు నైవేద్యాలు అన్ని సవ్యంగా చేసి తరించగలన అనుకుంటూ ఉంటారు గృహిణులు దేవి ఉపాసన చేసే భక్తులు ఈ వీడియో పూర్తిగా చూసారంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు శాస్త్ర ప్రకారం చెప్పిన పద్ధతిలో ప్రసాదాలు ఎలా తయారు చేయాలో వివరంగా ఇందులో తెలియజేస్తున్నాం ఈ భాగంలో తయారు చేసే విధానం చూసి అమ్మవారికి నివేదన చేసి మీరంతా తరించాలని మా ఆకాంక్ష అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనసారా తలుచుకొని ఒక్కొక్కటి తెలుసుకుందాం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి మొదటి రోజు అమ్మవారికి పొంగల్ నివేదన చేయాలి ఆ పొంగల్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం పొంగల్ చేయడానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు 150 గ్రాములు కొత్త బియ్యం 100 గ్రాములు మిరియాలు 15 పచ్చి మిరపకాయలు 6 పచ్చి కొబ్బరి తురిమినది 1 కప్పు కాచిన నెయ్యి 1/2 కప్పు జీడిపప్పులు 15 జీరా 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి 3 మినపప్పు శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు రుచిని బట్టి తగినంత ఇంగువ 2 చిటికెలు చేయవలసిన విధానం ఎలా అంటే దలసరి పాత్రలో కాస్త నెయ్యి వేడి చేసి పెసరపప్పుని దోరగా వేయించండి బియ్యం కడిగి నీళ్ళన్ని తీసేసిన తర్వాత బియ్యం కూడా బాగా వేయించండి తెలుపు రంగు పోకూడదు సుమారు 5 నిమిషాలు వేపితే చాలు పెసరపప్పు కూడా కలర్ మారకూడదు అదే మూకుడులో మరి కాస్త నెయ్యి వేసి జీడిపప్పులను వేయించి పెట్టండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి పచ్చికొబ్బర తురుము జీలకర్ర మిరియాలు వేయించిన బియ్యం పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో కుక్కర్లో ఉంచి 3 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టివేయటం చేయండి చల్లారాక అందులో ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టి మిగిలిన నెయ్యంతా పొంగలిలో వేసి వేడివేడి ప్రసాదం ఆ తల్లి త్రిపుర సుందరి దేవికి నైవేద్యం పెట్టి భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి అని ప్రార్థించాలి రెండవ రోజు గాయత్రీదేవికి నైవేద్యంగా సమర్పించవలసిన పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం పులిహోరకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే బియ్యం 150 గ్రాములు చింతపండు 50 గ్రాములు పసుపు 1/2 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి 5 ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు 1 స్పూన్ శనగపప్పు 2 స్పూన్లు వేరుశనగ పప్పు 1/2 కప్పు కరివేపాకు 2 రెబ్బలు ఇంగువ చిటికెడు నూనె 1/2 కప్పు ఉప్పు తగినంత బెల్లం కొద్దిగా సరిపోతుంది ఇప్పుడు చేయవలసిన విధానం అన్నం వండి చల్లార్చి పసుపు ఉప్పు కలిపి పెట్టాలి చింతపండును 1/2 కప్పు నీళ్లు పోసి నానబెట్టి చిక్కటి గుజ్జు తీసి పెట్టండి మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్త బెల్లం వేసి బాగా ఉడికించండి ఉడికిన గుజ్జు అన్నంలో కలపండి బాణీలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు మినపప్పు శనగపప్పు ఇంగువ ఎండుమిర్చి వేసి ఆవాలు చిటపట అన్న తరువాత వేరుశనగ గుళ్ళు వేసి అన్ని బాగా వేగాక కరివేపాకు వేసి అన్నంలో కలపటమే కమ్మటి పులిహోర రెడీ అవ్వగానే శ్రీ జగదీశ్వరి మాతైన ఆ గాయత్రీ దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకుందాం లలితాదేవి 3వ రోజు ఆ తల్లికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పించాలి కావాల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం మినపప్పు 2 కప్పులు అల్లం చిన్న ముక్క పచ్చిమిరపకాయలు 6 సన్నగా తరిగినవి జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి తగినంత కరివేపాకు కొత్తిమీర తగినంత మంచి నూనె గారెలు వేయించుకునేందుకు చేసే విధానం మినపప్పు బాగా కడిగి 4-5 గంటలు నానబెట్టి లేదంటే ముందు రోజు రాత్రి నానబెట్టుకోండి నానిన మినపప్పును గ్రైండర్ లో వేసి ఉప్పు కాస్త సోడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి ఆ పిండిలో అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగి వేసి కాగిన నూనెలో ఈ మినపిండిని చేతిలో తీసుకొని గుండ్రంగా అదిమి నూనెలో విడిచారి దోరగా వేగిన వడలను సహస్ర నామాలతో ఆ శ్రీ లలితాదేవికి ఆరాధించి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం పొందుదాం అన్నపూర్ణాదేవిగా 4వ రోజు ఆ తల్లి అనుగ్రహిస్తుంది నైవేద్యంగా కొబ్బరన్నం సమర్పించాలి దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం 1/2 కిలో తురిమిన పచ్చి కొబ్బరి 1 కప్పు పచ్చిమిర్చి 5 కరివేపాకు కొత్తిమీర ఉప్పు పోపు సామాగ్రి ఎండుమిర్చి ఇంగువ జీడిపప్పు 10 నూనె 1/2 కప్పు నెయ్యి 1 టేబుల్ స్పూన్
తయారు చేయవలసిన పద్ధతి ఎలా అంటే అన్నం పొడి పొడిగా వండుకొని పచ్చి కొబ్బరి కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బరి అన్నంలో కలపండి అదే మూకుడులో నూనె వేసి పోపు సామాగ్రి వేసి ఎండుమిర్చి ఇంగువ వేసి ఆవాలు చిటపటా చిటపటా అనగానే పొడవుగా తరిగిన పచ్చి మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అందులో వేసి తీసేయండి ఈ వేయించినదంతా అన్నంలో కలిపి ఉప్పు జీడిపప్పు కూడా వేసి పైన కాస్త కొత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బరన్నం రెడీ శ్రీ అన్నపూర్ణాదేవికి నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మ కృపకు పాత్రులమవుదాం సరస్వతి పూజ ఐదవ రోజు సకల విద్యలు కళలు ప్రసాదించే తల్లికి పెరుగన్నం దద్దోజనం దీనికి కావాల్సినవేంటో చూద్దాం బియ్యం 1/2 కిలో పాలు 1/2 లీటర్ చిక్కటి పెరుగు 1/2 లీటర్ నూనె 1/2 కప్పు నెయ్యి 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కరివేపాకు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి పోపు సామాగ్రి జీడిపప్పులు 20 ఉప్పు ఇంగువ ఎండుమిర్చి వీటిని సిద్ధం చేసుకున్నాక తయారు చేసే విధానం ముందు బియ్యం కడిగి అన్నం వండి కాస్త చల్లారాక కాచిన పాలు పెరుగు ఉప్పు వేసి బాగా కలిపి ఉంచండి సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర కోరిన అల్లం అన్ని సిద్ధంగా ఉంచుకొని స్టవ్ పై మూకుడు ఉంచి అందులో నూనె వేసి పోపు కావాల్సినవన్నీ వేసి ఎండుమిర్చి ఇంగువతో పాటు తరిగి ఉంచినవన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి కాస్త నేతిలో జీడిపప్పులు వేయించినవి వేయండి రుచికరమైన దద్దోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి శ్రీ మహాలక్ష్మీదేవి ఆరవ రోజు నైవేద్యంగా రవ్వ కేసరిని సంపదలనిచ్చే ఆ తల్లికి సమర్పించాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమంటే రవ్వ 1 కప్పు పంచదార 1/2 కప్పు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు కేసరి కలర్ చిటికెడు యాలుకలు 4 ఎండు ద్రాక్ష 6 జీడిపప్పు 10 పాలు 1 కప్పు వాటర్ 1/2 కప్పు రవ్వ కేసరి చేసే విధానం ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్లో వేసి ఉంచండి అదే మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు ఎండు ద్రాక్ష వేయించి తీసి ఉంచండి నీళ్లు పాలు కలిపి బాగా మరగనివ్వాలి అందులో కేసరి కలర్ చక్కెర రవ్వ వేసి నెయ్యి వేస్తూ బాగా కలిపి అందులో ద్రాక్ష జీడిపప్పు మిగిలిన నెయ్యంతా వేసి బాగా కలిపి వేడివేడిగా గుమగుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యంగా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్థించి నైవేద్యం పెట్టండి దుర్గాదేవిగా ఏడవ రోజు అమ్మవారు అనుగ్రహిస్తుంది కదంబం ప్రసాదం దుర్గామాతకి అత్యంత ప్రీతికరం దానికి కావాల్సిన పదార్థాలేంటో పరిశీలిద్దాం కందిపప్పు 1/2 కప్పు బియ్యం 1/2 కప్పు ఒక వంకాయ 1/2 సొరకాయ ఒక దోసకాయ బీన్స్ తగినన్ని ఒక బంగాళాదుంప వేరుశనగకాయలు 2 పిడికిళ్ళు 2 మొక్కజొన్నలు 1/2 క్యారెట్ 2 టమాటోలు తగినంత కరివేపాకు కొత్తిమీర తురిగిన పచ్చి కొబ్బరి రిపీట్ తురిమిన పచ్చి కొబ్బరి 1 చిప్ప 4 పచ్చిమిర్చి నూనె తగినంత నెయ్యి చిన్న కప్పు చింతపండు గుజ్జు తగినంత కాస్త బెల్లం పసుపు తగినంత ఉప్పు 3 చెంచాలు సాంబార్ పౌడర్ పోపు గింజలు ఎండుమిర్చి ఇంగువ ఇప్పుడు చేయవలసిన విధానం చూద్దాం ముందుగా కాయగూరలన్నీ మీకు కావాల్సిన సైజులో తరుక్కొని ఉంచుకోండి కుక్కర్లో కందిపప్పు బియ్యం పల్లీలు టమాటో తప్ప అన్ని కూరగాయలు వేసి పసుపు ఉప్పు నీళ్లు 5 పావులు వేసి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి మూకుడులో కొద్దిగా నూనె వేసి వేడి చేశాక అందులో కొద్దిగా ఆవాలు వేసి అవి చిట్లిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు టమాటో చింతపండు గుజ్జు సాంబార్ పౌడర్ బెల్లం వేసి బాగా ఉడికిన తర్వాత ఆ గ్రేవీ అంతా ఉడికిన రైస్లో వేసి కొత్తిమీర కరివేపాకు నెయ్యి వేసి మరోసారి ఉడికించండి అంతా బాగా ఉడికిన తర్వాత ఎండుమిర్చి ఇంగువతో తాలింపు పెట్టి కొబ్బరి కలిపి దించండి వేడివేడిగా దుర్గాదేవికి నెయ్యి వేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి మహిషాసురమర్దిని దుర్గాష్టమి మరియు మహర్నవమి 8వ రోజు నైవేద్యంగా బెల్లం అన్నం నివేదన చేయాలి దీనికి కావాల్సినవి ఏంటంటే బియ్యం 100 గ్రాములు బెల్లం 150 గ్రాములు యాలుకలు 5 నెయ్యి 50 గ్రాములు జీడిపప్పులు 10 తయారు చేసే విధానం ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వండి తర్వాత మెత్తగా ఉడికించాలి అందులో తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగేంత వరకు ఉడికించాలి జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి యాలుకల పొడి మిగతా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి దించేయటమే తీయని కమ్మని నైవేద్యం సమర్పించి అమ్మ కృపకు పాత్రులమవుదాం
రాజరాజేశ్వరి దేవి ముఖ్యమైన రోజు. విజయదశమి 9వ రోజు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం పరమాన్నం నైవేద్యంగా పెట్టి అమ్మను ప్రార్థిస్తే మనసులో కోరికలు నెరవేరుతాయి. పరమాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు: చిక్కటి పాలు 6 కప్పులు లేదా 1 టిన్ మిల్క్ మేడ్, బియ్యం 1 కప్పు, షుగర్ 1.5 కప్స్, ద్రాక్ష, జీడిపప్పు 1/2 కప్పు, యాలకుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 5 టేబుల్ స్పూన్లు. చేసే విధానం ఎలా అంటే, ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసి అందులో బియ్యం పోసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. తర్వాత పాలు, యాలకుల పొడి వేసి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. అది పక్కన పెట్టి చిన్న మూకుడు స్టవ్ పై ఉంచి అందులో కాస్త నెయ్యి వేసి ఎండు ద్రాక్ష, జీడిపప్పు దోరగా వేయించి ఉంచండి. చల్లారిన కుక్కర్ మూత ఓపెన్ చేసి ఉడికిన అన్నానికి చక్కెర వేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించి, అలా ఉడికినప్పుడు బియ్యం, పాలు, చక్కెర కలుసుకొని చిక్కగా కావాలి. అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కాస్త నెయ్యి వేసి వేడివేడిగా ఆ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యం పెట్టండి. ఈ ప్రకారం ఎవరైతే సంపూర్ణంగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సమర్పించుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వారి జీవిత పయనం సాగిపోతుంది. ఏదైనా వారి అనుకూలతని వీలును బట్టి సమర్పణ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆ తల్లి చూసేది మనలోని భక్తి, ఆ తల్లిపై నీకున్న విశ్వాసం. పంచదార పలుకు నైవేద్యంగా పెట్టినా, ఎండిన ఉసిరికాయ పెట్టినా ఆ తల్లి కనక వర్షం మన ఇంట కురిపిస్తుంది. మరో భాగంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.